మరి మీరు 2014 మీరు ఆనాడు అధికారం చేపట్టినాడు దేశం యొక్క అప్పు మొత్తం భారతదేశం యొక్క అప్పు కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పు 56,69,428 కోట్లు మరి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మార్చితో చూసుకుంటే సరిగ్గా 1,00,000 కోట్ల అప్పు అదనంగా చేసిండు మోడీ 1,00,000 కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఇది నా లెక్క కాదు వాళ్ళు బడ్జెట్ లో పెట్టిన లెక్క మొన్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ మోడీ గారు రాకముందు 2014 వరకు కరెక్ట్ గా 65 ఏళ్ళైంది 65 ఏళ్ళు మొత్తం కలిపి 56 లక్షలు అప్పు చేస్తే మోడీ గారు ఒక్కరు వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్ళల్లో 1,00,000 కోట్లు అప్పు చేసిండు ఎవరు అప్పుల పాలు చేస్తున్నారు దేశాన్ని సిగ్గు ఎగ్గు ఏమనున్నదా మేము అప్పు చేసినా మేము మిషన్ భగీరథ కట్టినాం మేము అప్పు చేసినా ఒక మా కరెంటును బాగు చేసే ప్రయత్నం చేసినాం మేము అప్పు చేస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతుల వెత్తలు తీర్చినాం మేము చేస్తే అప్పు వీటి మీద ఖర్చు పెట్టినాం మరి నువ్వేం చేస్తున్నావు అప్పు ఇది చెప్తా ఆ లెక్క కూడా వీళ్ళ కార్పొరేట్ మిత్రులు వీళ్ళ కార్పొరేట్ మిత్రుల యొక్క వీళ్ళ అప్పులు ఎట్లుంటాయంటే ఇగో ఒక దిక్కేమో ఈ దేశ ప్రజలను అడ్డి విరుస్తూ వీళ్ళు పెట్రోల్ మీద డీజిల్ మీద ఇప్పటికీ 26.5 లక్షల కోట్లు ఈ 8 ఏళ్లలో వసూలు చేస్తారు ఇంకో దిక్కేమో బడాబాబుల అప్పులు 11 లక్షల కోట్ల అప్పులు ఒకటి కాదు రెండు కాదు 11,68,000 కోట్ల అప్పులు మాఫీ చేస్తారు ఇది మీ బతుకు ఇది ఒక నాలాయక్ ప్రధానమంత్రి ఉంటే ఒక అసమర్థ దద్దమ్మ ప్రధానమంత్రి ఉంటే ఇది జరుగుతుంది దేశ ప్రజలనేమో పేద ప్రజలనేమో పీడిస్తారు 26.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల తోలు వలిచి వసూలు చేస్తారు మీ బడా బడా బాబులు పెద్ద పెద్ద మిత్రులు ఎవరెవరైతుంటారో కార్పొరేట్ సేట్లు ఎవరైతుంటారో వాళ్ళకేమో 11,68,000 కోట్ల అప్పులు మాఫ్ చేస్తారు